గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న సుమారు 650 మంది కార్మికులకు 14 నెలల నుండి జీతాలు చెల్లించలేదని సిపిడబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సకాలంలో నీటిని సరఫరా చేయడంలో ఎండనక వాననక ఎంతో కష్టపడి పనిచేస్తున్న తమకు ఇలా చేయడం బాధాకరమంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. करोना लांटी क्लिष्ट समयंलो कूडा वाटर सर्वीसेस चेसामनी इटुवंटी समयंलो जीतालु इव्वकपोते एला मा कुटुंबालनु पोषिंचुकुनेदनी वर्कर्स यूनियन वापोयारो. बिल्लुलु रालेदनी कॉन्ट्रैक्टर्लु पैनुंडी बजेट रालेदनी अधिकारुलु मा पट्ल निर्लक्ष्यंगा व्यवहरिस्तुन्नारनी अन्नारु. इप्पटिकैना अधिकारुलु स्पंदिंचि तम बकायिलु वेंटने चेल्लिंचालनी डिमांड चेशारु. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ రూరల్ వాటర్ స్కీమ్ వర్కర్స్ కి గత 14 నెలలుగా వేతనాలు లేవు. ఇన్ని నెలలుగా వేతనాలు లేకపోతే అసలు వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏ నెల నాగా లేకుండా ఏ నెల వేతనాలు వస్తున్నాయి. కానీ ఇందులో పెద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ 14 నెలల నుంచి వేతనాలు లేకుండా పెట్టించుకున్నారు. ఆ కాంట్రాక్ట్ మీద అధికారులు అధికారులు పోయిన కాంట్రాక్ట్ ఆఫీసులో పెట్టి మాది బాధ్యత కాదు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా తక్షణ వేతనాలు అందజేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాము. తక్షణమే జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని. పెండింగ్ వేతనాలు 14 నెలల నుంచి పెండింగ్ గా 8 నుంచి 14 లోపు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి 5-6 సార్లు ఇచ్చాం. మేడం మన ఎస్సీ మేడం గారికి 5-6 సార్లు లెటర్లు ఇచ్చాం. సెక్రటరీ గారికి 5-6 సార్లు లెటర్లు ఇచ్చాం. అయినా కొడుకు దాకా స్పందించలేదు. దాని గురించి ఏంటంటే మేము ఈ కరోనా టైంలో కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఉద్యోగాలు అలాగే ఇబ్బందులు పడతానే ఉద్యోగం చేస్తారు. అయినా ఇది మాకు జీతాలు అడుగుతుంటే కాంట్రాక్టర్లు ఏంటని అడుగుతుంటే మాకు జీతాలు బిల్లు అవ్వలేదు, మేము ఏం చేయము అవి అలాగే చెప్పుకొస్తున్నారు. అదిగో ఇవాళ ఇచ్చేస్తాను రేపు ఇచ్చేస్తాను అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అలాగే ఇస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు దాకా జీతాలు పెండింగు, ఇచ్చే జీతాలు కూడా మాకు అయ్యాక అరకోరిగా ఇస్తున్నా కూడా జీతాలు మాకు నెల 5వ తారీఖు ఇమ్మని 2-3 సార్లు మీటింగ్ చేస్తాం. అదే మీటింగ్లో కూడా ఎస్సీ మేడం గారు చెప్తే కాంట్రాలు చెప్తున్నారు. కానీ అదే విధంగా ఇప్పుడు దాకా కూడా పెండింగ్ జీతాలు ఇవ్వట్లేదు. మంచినీళ్ళు జీవనాధారం కదా, అలాంటి మంచినీళ్ళని సరఫరా చేసేటువంటి వర్కర్లకి ప్రభుత్వం సంవత్సరం పాటు వేతనాలు పెండింగ్ పెట్టింది. సంవత్సరం పాటు వేతనాలు పెండింగ్ పెట్టడాన్ని బట్టి అసలు నీటి సరఫరా మీద గవర్నమెంట్కి ఏమైనా శ్రద్ధ ఉందా అని చెప్పని అనిపిస్తుంది. కనీస వేతనం ఇవ్వట్లేదు, వేతనం ఇవ్వట్లేదు, రెండు బకాయి ఉంది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏంటంటే లాక్డౌన్ టైంలో ఎవరికి వేతనాలు బకాయి పెట్టకూడదని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఏమో విధాన నిర్ణయాలు చేస్తూ, విధాన ప్రకటనలు చేస్తూ, సర్క్యులర్లు జారీ చేస్తూ, జీవోలు జారీ చేస్తూ తాను మాత్రం అమలు చేయట్లేదు. ఇది చాలా తప్పు. ఇది చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి మంత్రులు ఉన్న తర్వాత వాళ్ళు ఇవన్నీ చూడాలి కదా. అందుకని తక్షణం వేతనం బకాయి విడుదల చేయాలి, అలాగనే అది కనీస వేతనంగా చట్టం అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవ్వకపోతే మేము రోడ్డు ఎక్కడని చెప్తే ఇంకో మార్గం లేదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం.